క్యాబినెట్ సెక్రటరీ వచ్చే ఆయన క్యాబినెట్ ఈరోజు పీయూష్ గోయల్ గారిని తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం మేమందరూ కూడా పరిచయము. లాస్ట్ టైం సూరాపేట నుంచి పోటీ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు సంకినేని వెంకటేశ్వరరావు డాక్టర్ బాపురెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు లాస్ట్ టైం పోటీ చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో బాగా యాక్టివ్గా ప్రతినిధి బృందం ఈరోజు మేము కలవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏర్పడిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల యొక్క సమస్యలు, ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాల యొక్క సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడం వల్ల ఈ విద్యుత్ శక్తి కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఒక కొరతలో ఉన్నది, ఇంకా కొరత రాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు నేను చాలా డీటెయిల్డ్గా పీయూష్ గోయల్ గారితో చర్చించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో బోర్ బావుల మీద వ్యవసాయం ఎక్కువ ఆధారపడింది, అందువల్ల ఎక్కువగా బోర్ బావుల మీద ఆధారపడిన వ్యవసాయం కరెంటు సకాలంలో ఇవ్వకపోతే వాళ్ళు అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా పత్తి రైతులు దాదాపుగా 50కి పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందువల్ల ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాబోయేటటువంటి